Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular 10 in Telugu. So as per our respected subscriber, Mr. Prasanna Kumar gari adigarante, so please make a video on a view encapsulation and chepesi request pampicharandi. So thank you Mr. Prasanna garu for your sending your request. So ee roju manamu thana request kosam manamu ee concept gunchi discuss cheddam. So guys, welcome back to my new brand series video number 64 with the view encapsulation topic. So view encapsulation gunchi discuss cheskovalante first manam em cheddam ante manam eppudaina sare when we are creating a new component in our Angular application, so what the command we are going to use is it is ng, g for generate, c for component and name of the component. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ng, g for generate, c for component, test అనే కాంపోనెంట్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఎప్పుడు కాంపోనెంట్ క్రియేట్ చేసినా కూడా, ఏ కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసినా కూడా యాంగులర్ క్రియేట్స్ ఫోర్ ఫైల్స్. వన్ ఇస్ .html ఫైల్, వన్ ఇస్ .css ఫైల్, వన్ ఇస్ .typescript ఫైల్, వన్ ఇస్ .spec.ts. దట్ ఇస్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఈ టెస్టింగ్ పర్పస్ మనము ప్రస్తుతానికి అవసరం లేదు. మనము మెయిన్గా మనం చూస్తున్నది టైప్ స్క్రిప్ట్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్ అండ్ సిఎస్ఎస్ ఫైల్. ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసినట్లయితే ఎవ్రీ కాంపోనెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్ షీట్. ప్రతి దానికి దానికి సంబంధించినటువంటి ఒక స్టైల్ షీట్ అనేది మనకి ఫామ్ అవుతుంది ప్రతి కాంపోనెంట్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇన్ యాంగులర్ కాంపోనెంట్ సిఎస్ఎస్ స్టైల్స్ ఆర్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ టు ద కాంపోనెంట్స్ వ్యూ అండ్ డోంట్ అఫెక్ట్ ద రెస్ట్ ఆఫ్ ది అప్లికేషన్. అంటే ఏంటి అంటే ఏ ఒక్క కాంపోనెంట్లో మనం దానికి సంబంధించిన స్టైల్స్ రాసినప్పుడు ఆ స్టైల్స్ అనేవి ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్కి మాత్రమే వర్కౌట్ అవుతాయి. సో దట్ ఈస్ అంటే ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఉప్స్ కాన్సెప్ట్స్లో హైడింగ్ ది డేటా. డేటా అంటే ఇక్కడ స్టైల్స్ అనుకుందాం. అంటే ఒక దాంట్లో ఉన్నటువంటి స్టైల్స్ ప్రాపర్టీస్ని మనము వేరొక కాంపోనెంట్కి రిఫ్లెక్ట్ అవ్వమన్నమాట. సో అట్లా రిఫ్లెక్ట్ కాకుండా ఉండేదానికి మనం ఎన్క్యాప్సులేషన్ అనేది మనకి ఇక్కడ మనకు వస్తుంది యాంగులర్లో. దానికి మనము ఈ ప్రాపర్టీస్ని మనం ఓవర్ రైట్ చేయడానికి మనము వ్యూ ఎన్క్యాప్సులేషన్ అనేది మనం వాడతాం. ఓకే, మీకు ఈజీగా అర్థమయ్యే దానికి నేను ఒకటి ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక కొత్త కాంపోనెంట్ని క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో టెస్ట్ అని చెప్పేసి, సో కమాండ్ ఏంటి? ఎన్జీ, జి ఫర్ జనరేట్, సి ఫర్ కాంపోనెంట్. సో టెస్ట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్. సో ఇక్కడ మనకి టెస్ట్ స్పెక్ ఫైల్, అంటే టెస్టింగ్ కోసం యూజ్ చేసే స్పెక్ ఫైల్ మనకు అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే స్పేస్ డాష్ డాష్ ఎస్కేఐపి స్కిప్ క్యాపిటల్ టీఈఎస్టీఎస్ టెస్ట్ ఇజ్ ఈక్వల్ టు టీఆర్యుఈ ట్రూ. ఇక్కడ ఈజ్ ఈక్వల్టీకి ముందు తర్వాత స్పేస్ ఇవ్వద్దండి, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ప్రెస్ ఎంటర్. సో ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ కాంపోనెంట్ విత్ ద నేమ్ ఆఫ్ టెస్ట్. ఇక్కడ చూసినట్లయితే ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ కాంపోనెంట్ టెస్ట్. చూడండి, ఇక్కడ టెస్ట్ అనే కాంపోనెంట్ అనేది క్రియేట్ అయింది మనకి. సో ఇందులో మనకి స్పెక్ ఫైల్ మనం స్కిప్ చేసాం కాబట్టి మూడు ఫైల్స్, ఒకటి సిఎస్ఎస్, ఒకటి హెచ్టిఎంఎల్, ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ మనకు వచ్చింది. ఈ టైప్ స్క్రిప్ట్ మనకి ఈ కాంపోనెంట్ ఎక్స్క్యూజ్ మీ ఓకే. సో ఈ కాంపోనెంట్లో ఉన్నటువంటి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉన్నటువంటి సెలెక్టర్ని యూజ్ చేసుకుని మనం ఈ కాంపోనెంట్ని మనం వేరే కాంపోనెంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మనకి ఎక్కడ ప్లేస్ చేస్తాము? యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో ప్లేస్ చేస్తాం. కాబట్టి ఈ సెలెక్టర్ని కాపీ చేసుకుని నేను యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, దట్ మీన్స్ రూట్ కాంపోనెంట్లో నేను ఎన్ని రకాలుగా ప్లేస్ చేయొచ్చు? త్రీ టైప్స్లో ప్లేస్ చేయొచ్చు. మనము ఈ వీడియోని మనం కాంపోనెంట్స్లో డిస్కస్ చేసుకున్నాము, త్రీ టైప్స్లో మనం ప్లేస్ చేయొచ్చు. ఐఎమ్ యూజింగ్ ఫస్ట్ మెథడ్, కస్టమ్ డైరెక్టివ్. సో ఇక్కడ కస్టమ్ డైరెక్టివ్గా నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేసినట్లయితే ఇట్ విల్ గివ్స్ ద అవుట్పుట్ విచ్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ టెస్ట్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్. టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఏముంది? టెస్ట్ వర్క్స్ ఉంది కాబట్టి మనకు అవుట్పుట్లో టెస్ట్ వర్క్స్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను కొద్దిగా ఒక చిన్న ఒక సెక్షన్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏం చేస్తాను అంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాను. డివ్ ట్యాగ్కి నేను క్లాస్ వచ్చేసి ఏమిస్తాను, మైక్ కార్డ్ అని ఇస్తాను. కొంచెం ఏం లేదు, కొద్దిగా చూడండి, స్టైలిష్ కూడా మనకు అర్థమవుతుంది. సో ఇందులో నేను చేస్తున్నానంటే దిస్ ఈజ్ చైల్డ్ కాంపోనెంట్ కదా. సో ఇట్ ఈస్ చైల్డ్ కాంపోనెంట్ అంటే యాప్ అనేది రూట్ అనుకున్నట్లయితే, పేరెంట్ అనుకున్నట్లయితే దిస్ టెస్ట్ బికమ్స్ యాజ్ చైల్డ్ కాబట్టి. సో అట్లా కూడా కాకుండా మనం ఏం చేస్తామంటే టెస్ట్ కాంపోనెంట్ అని చెప్పేసి మనం ఇక్కడ టెస్ట్ టెక్స్ట్ రాద్దాము, కాంపోనెంట్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ టెస్ట్ కాంపోనెంట్కి సంబంధించిన సిఎస్ఎస్ ఫైల్లో ఈ క్లాస్కి నేను డిఫైన్ చేస్తాను. ఓకే, సో టెస్ట్కి సంబంధించిన సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో క్లాస్ కాబట్టి డాట్ రాసిన తర్వాత ఆ మైక్ కార్డ్ అనే నేమ్కి నేను కొంచెం స్టైల్స్ డిఫైన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా చూపించేస్తాను. విడ్త్ వచ్చేసి నేను ఒక 400 అంటే బాక్స్ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఓకే, 400 పిక్సెల్స్ తీసుకుంటాను. హైట్ వచ్చేసి ఎంత, ఒక 150 పిక్సెల్స్ తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అలైన్,
టెక్స్టైల్ లైన్ సెంటర్ తీసుకుంటాను సో దాని తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 25 పిక్సెల్స్ తీసుకుంటాను దాని తర్వాత ఫాంట్ వెయిట్ తీసుకుంటాను బాగా కనిపించేదానికి ఫాంట్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు బోల్డ్ తీసుకుంటాను దాని తర్వాత ఫాంట్ ఫ్యామిలీ తీసుకుంటాను ఫాంట్ ఫ్యామిలీ ప్లే ఇది బాగుంటుందండి ఫాంట్ స్టైల్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి లెటర్స్ సో నేనేం చేస్తాను ఆ బాక్స్కి బార్డర్ రేడియస్ తీసుకుంటాను బార్డర్ డాష్ రేడియస్ ఒక 4 పిక్సెల్స్ తీసుకుంటాను ఎందుకంటే కొద్దిగా స్మూత్గా వస్తుంది సో దాని తర్వాత ఏం చేస్తానంటే మార్జిన్ తీసుకుంటాను మార్జిన్ బాటంలో ఏం చేసుకుంటాను ఒక 20 పిక్సెల్స్ మార్జిన్ బాటం తీసుకుంటాను ఇవన్నీ జస్ట్ స్టైల్స్ అప్లై చేస్తున్నానండి సో అట్లనే ప్యాడింగ్ ఇట్ ఈస్ 20 పిక్సెల్స్ అండ్ 0 నెక్స్ట్ ఆ బాక్స్కి షాడో ఇస్తాను బాక్స్ షాడో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 10 పిక్సెల్స్ తీసుకుంటాను దిస్ ఈజ్ ఫర్ వై ఎక్స్ యాక్సిస్ సో నెక్స్ట్ వచ్చేసి 10 పిక్సెల్స్ తీసుకుంటాను దిస్ ఈజ్ ఫర్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అన్న లెఫ్ట్ రైట్ అన్న వై యాక్సిస్ అన్న టాప్ బాటమ్ అన్న ఒకటే ఓకే ఇట్లా కొంతమంది అట్లా చెప్తారు కొంతమంది ఇట్లా చెప్తారు నేను ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి 16 పిక్సెల్స్ ఎంతో కొంత జస్ట్ ఫర్ బ్లర్ ఓకే ఆ బార్డర్ అనేది షాడో అనేది బ్లర్ అవుతుంది 16 పిక్సెల్స్ ఆఫ్ బ్లర్ తర్వాత ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ ఆఫ్ కలర్స్ దట్ షాడో కలర్ సో 63 ర్యాండమ్ కలర్ అండి జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్ ఇట్ ఈస్ 2,161 ఏదో చూద్దాం కలర్ ఓకే ఫైన్ ఇట్స్ అ బ్లూ రైట్ ఏదో కలర్ నో ప్రాబ్లం సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను సేవ్ చేసి చూసినట్లయితే మనకి అవుట్పుట్లో ఇక్కడ మనకి ఒక బాక్స్ ఫామ్ అవుతుంది వెరీ గుడ్ సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి టెక్స్ట్ కాంపోనెంట్ నుంచి ఈ బాక్స్ అనేది ఫామ్ అవుతుంది ఈ టెక్స్ట్ కాంపోనెంట్ నుంచి మనము బాక్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కాంపోనెంట్లో స్టైల్స్ అనేటివన్నీ ఈ టెక్స్ట్ కాంపోనెంట్ స్టైల్స్లోనే ఉన్నాయి మనకి సో ఇప్పుడు నేనేం చేస్తానండి చూడండి ఈ టెక్స్ట్ కాంపోనెంట్లో ఉన్నటువంటి ఇదే థింగ్ తీసుకొచ్చి నేను ఇదే థింగ్ కాపీ చేసుకొని యాప్ కాంపోనెంట్లు కూడా ప్లేస్ చేస్తాను చూడండి సో యాప్ కాంపోనెంట్లో ప్లేస్ చేస్తున్నాను కాకపోతే ఈ స్టైల్స్ అనేవి యాప్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్లో నేను రాయట్లేదు చూడండి యాప్ కాంపోనెంట్ ఎక్కడుంది అది వెర్ ఇట్ ఈస్ యాప్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ సిఎస్ఎస్లో లేదు అది ఏ స్టైల్స్ లేవు మనకి ఇప్పుడు మనం రాసినటువంటి ఈ మై కార్డ్ అనే క్లాస్ సంబంధించిన స్టైల్స్ అనేవి యాప్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్లో రాయలేదు ఇప్పుడు నేను సేవ్ చేసినట్లయితే ఇప్పుడు అదే క్లాస్ 2 క్లాసెస్లో ఉంది ఒకటి వచ్చి టెస్ట్ కాంపోనెంట్లో ఉంది ఐ మీన్ అదే అక్కడ నేను మారుస్తాను యాప్ కాంపోనెంట్ అని సో దిస్ ఈజ్ యాప్ కాంపోనెంట్ సేవ్ చేస్తున్నాను చూడండి సో యాప్ కాంపోనెంట్కి సంబంధించిన ఇది వచ్చింది మనకి ఇది ఎక్కడ వచ్చింది టెస్ట్ కాంపోనెంట్కి వచ్చింది ఈ దీనికి ఈ డివ్ ట్యాగ్కి నేను ఇక్కడ మై కార్డ్ అని చెప్పేసి యాప్లో డిక్లేర్ చేశాను కాకపోతే డిఫైన్ చేయలేదు ఇక్కడ డిఫైన్ చేయలేదు కాకపోతే టెస్ట్ కాంపోనెంట్లో ఉన్నాను మనం రాసిన దాన్ని టెస్ట్ కాంపోనెంట్ ఆర్ సిఎస్ఎస్కి నేను డిక్లేర్ చేశాను ఐ మీన్ డిఫైన్ కూడా చేశాను కాబట్టి దీని యొక్క స్టైల్స్ దానికి వచ్చాయి కాకపోతే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ రెండు కూడా సేమ్ క్లాసే మై కార్డే అండ్ ఇక్కడ కూడా మనకి మై కార్డే అంటే ఏమి మనం ఏ కాంపోనెంట్కి సంబంధించిన స్టైల్స్ యూజ్ చేస్తామో అదే కాంపోనెంట్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది అది ఎట్లా అంటే చూపిస్తారు చూడండి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా ఒక డైరెక్టివ్ అనేది యాడ్ అయిపోతుంది మనకి ఎన్జీ కాంటెంట్ డాష్ ఆర్పిఏ డాష్ C17 అని చెప్పేసి యాప్ టెస్ట్కి వచ్చింది యాప్ రూట్ కమ్ వచ్చింది ఎన్జీ కాంటెంట్ వెర్ ఇట్ ఈస్ చూడండి దీనికి ఆర్పిఏ C17 వచ్చింది ఈ క్లాస్కి దీనికి C16 వచ్చింది కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ డైరెక్టివ్ దీనికి ఈ అట్రిబ్యూట్ ఈ కొత్తగా ఉన్నటువంటి యాంగిల్లో క్రియేట్ చేసిన డైనమిక్గా క్రియేట్ చేసినటువంటి ఈ అట్రిబ్యూట్ నుంచి ఈవెన్ దో వీఆర్ యూజింగ్ సేమ్ క్లాసెస్ బట్ వీఆర్ నాట్ గెట్టింగ్ దట్ స్టైల్స్ ఇప్పుడు ఏమి ఇప్పుడు దీనికి ఉన్న ప్రాపర్టీ దీనికి రావట్లేదు అంటే ఎన్క్యాప్సులేట్ అవుతుంది సో ఈ ఎన్క్యాప్సులేషన్ నేను రిమూవ్ చేయాలి ఓవర్రైట్ చేయాలి అంటే ఏమి ఈ పర్టికులర్ క్లాస్ ఎక్కడైతే ఉందో అన్నిటికీ ఈ స్టైల్స్ని అప్లై కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ టెస్ట్ కాంపోనెంట్కి సంబంధించిన టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేసుకుందాం టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఇక్కడ మనకి కాంపోనెంట్ డెకరేటివ్లో మనం ఏం చేస్తామంటే వీఆర్ యాడింగ్ వన్ మోర్ ప్రాపర్టీ ఇట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్ కోలన్ వ్యూ ఎన్క్యాప్సులేషన్ సో ఇక్కడ మనకి 4 ప్రాపర్టీస్ ఉంటాయండి వన్ ఈజ్ ఎమ్యులేటెడ్ సెకండ్ వన్ ఈజ్ నేటివ్ థర్డ్ వన్ ఈజ్ నన్ నెక్స్ట్ వన్ ఈజ్ షాడో డామ్ ఎమ్యులేటెడ్ అనేది బై డిఫాల్ట్ ఎమ్యులేటెడ్ అంటే మనకి సేమ్ ఇప్పుడు మనకి ఎట్లాగైతే మనకి ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ నెక్స్ట్ కాంపోనెంట్లో మనకి
ఎఫర్ట్ కావట్లేదు, అదే ఎమ్యులేటెడ్. సో అంటే మనం ఎమ్యులేటర్ రాసినా రాయకపోయినా సేమ్ ప్రాసెస్. సెకండ్, నేటివ్ అనేది మనకి యాంగులర్ 6 నుంచి షాడో డామ్కి మూవ్ అయింది. కాబట్టి నేటివ్ అనేది ఇప్పుడు అట్రిబ్యూట్ మనకి ప్రాపర్టీ లేదు. ఇది యాంగులర్ 6 నుంచి ఇట్ విల్ బికమ్స్ యాజ్ షాడో డామ్. షాడో డామ్ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది మనం నన్ చేసేస్తాం. నన్ చేస్తున్నామంటే మీనింగ్ ఏమి, ఇట్ విల్ అప్లై అంటే మనం ఈ టెస్ట్ కాంపోనెంట్లో సిఎస్ఎస్ స్టైల్స్ ఏమేమైతే రాస్తున్నామో అవన్నీ ఈ క్లాస్ అనేది ఎక్కడ వేరే కాంపోనెంట్స్లో యూస్ చేసినా కూడా ఆటోమేటిక్గా వాటికి కూడా అప్లై అవ్వాలి. ఎందుకు అప్లై అవ్వాలి, ఇక్కడ మనము వ్యూ ఎన్క్యాప్సులేషన్ మనం నన్ పెట్టుకున్నాం కాబట్టి. కాబట్టి సేవ్ చేస్తున్నాను కంట్రోల్ కేఎస్. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే యాప్ కాంపోనెంట్ కూడా చూడండి, సో యాప్ కాంపోనెంట్ కూడా అదే స్టైల్స్ మనకి అప్లై అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే మనకి దీనికి ఇందాక పెట్టినటువంటి స్పెషల్ అట్రిబ్యూట్ అనేది రిమూవ్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఇంతకుముందు ఉంది స్పెషల్ అట్రిబ్యూట్ అనేది, ఈ స్పెషల్ అట్రిబ్యూట్ అనేది రిమూవ్ అయిపోయింది. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక కాంపోనెంట్ ఉన్నటువంటి స్టైల్స్ని వేరే ఒక కాంపోనెంట్ కూడా మనం అప్లై చేసుకోవాలి అంటే ఏం చేస్తాం, మనము వ్యూ అండ్ క్యాప్సులేషన్ నన్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. టెస్ట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో నేను ఇక్కడ ఒక బటన్ తీసుకుంటాను. సో బటన్ తీసుకుంటాను, ఇట్ ఈస్ అ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్, BUTTYN బటన్ టైప్ ఇస్ ఈక్వల్ టు బటన్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే బూట్ స్ట్రాప్ని నేను ఆల్రెడీ మనకి అప్లికేషన్ ఆఫ్ బూట్ స్ట్రాప్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. అది ప్రీవియస్ క్లాస్లో యాడింగ్ టు బూట్ స్ట్రాప్ అనేది ఒక వీడియో కూడా ఉంది, అది ఒకసారి చూడండి. సో ఆల్రెడీ మనం బూట్ స్ట్రాప్ దీనికి ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి క్లాస్ ఇస్ ఈక్వల్ టు బూట్ స్ట్రాప్ క్లాస్ యూస్ చేస్తాను. సో ఇట్ ఈస్ అ BTN స్పేస్ BTN డాష్ డేంజర్. సో అంటే మీ రెడ్ కలర్లో వస్తుంది మనకి. సో ఈ బటన్ని నేను RSK అని బటన్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను టెస్ట్ కాంపోనెంట్కి దాని కింద రావాలి కాబట్టి నేను ఒక బ్రేక్ సెక్షన్ తీసుకుంటాను. ఓకే, సేవ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి టెస్ట్ కాంపోనెంట్ దగ్గర ఒక బటన్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి మీరు ఇది స్టైల్స్ ఎలా వస్తున్నాయి, మనకి బటన్ స్టైల్ ఎలా వస్తుంది, ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ బూట్ స్ట్రాప్ నుంచి మనకి స్టైల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిని కూడా నేను రిమూవ్ చేసుకోవాలి అంటే ఈ టెస్ట్ కాంపోనెంట్ .ts లో మనం ఏం చేస్తున్నాం, ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ టైప్ ఆఫ్ వ్యూ ఎన్క్యాప్సులేషన్ డాట్ నన్ రాస్తున్నాను కదా. అప్పుడు నన్ రాసినప్పుడు నన్ బదులు ఏం చేస్తాను, షాడో డామ్ను అప్లై చేసినట్లయితే ఇట్ విల్ రిమూవ్ ఆల్ ఎక్స్ట్రా థర్డ్ పార్టీ స్టైల్స్. ఇప్పుడు చూడండి బటన్కి స్టైల్ వెళ్ళిపోతుంది, డన్. చూడండి ఇది వెళ్ళిపోయింది, ఇది కూడా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మరి మనము ఇక్కడ చూసినట్లయితే ఇన్స్పెక్ట్ చేసినట్లయితే ఈ ఎలిమెంట్కి ఇట్ విల్ క్రియేట్ సంథింగ్ స్పెషల్ డామ్. చూడండి షాడో రూట్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ క్రియేట్ అయింది. ఇందులో మనకి అన్ని స్టైల్స్ ఉంటాయి. సో చూడండి అన్ని డిఫైన్గా పర్టికులర్గా ఈ కాంపోనెంట్కి మాత్రమే వర్క్ అవుతాయి. ఇట్ విల్ రిమూవ్ ఆల్ ఎక్స్ట్రా థర్డ్ పార్టీ స్టైల్స్. మనము ఏదైనా స్టైల్స్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్లో మాత్రమే మనం డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం షాడో డ్యామ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మెయిన్ చెప్పడం ఏంటంటే వ్యూ ఎన్క్యాప్సులేషన్ అనేది ఒక ప్రాపర్టీ ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీ స్టైల్స్ అనేటివి వేరే కాంపోనెంట్లో మనము యూస్ చేసుకోలేము. అట్లా యూజ్ చేసుకునే విధంగా మనం ఓవర్ రైట్ చేసుకోవాలంటే డిఫైన్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, వ్యూ ఎన్క్యాప్సులేషన్ డాట్ అండ్ నన్ అని అప్లై చేసినట్లయితే ఈ క్లాసెస్ ఎక్కడైతే సేమ్ క్లాసెస్ వేరే కాంపోనెంట్లో యూస్ చేస్తామో అన్ని చోట్ల కూడా సేమ్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. డన్. సో దట్స్ ద కాన్సెప్ట్ అబౌట్ వ్యూ ఎన్క్యాప్సులేషన్ గైస్. సో ఈ వీడియో మీరు ఒకసారి చూడండి, వీడియో నచ్చుతుంది అనుకుంటాను. దయచేసి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైస్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఐ విల్ ట్రై టు రెక్టిఫై దమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ టాపిక్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.